నమస్తే, నేను భవ్య. వెల్కమ్ టు సోషల్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ ధీమాగా ఉంది. ఎంత ధీమాగా అంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తిథి, వార, నక్షత్రాలు కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మే 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారని, చంద్రబాబు నాయుడు జూన్ 8 వరకు ఎలా పదవిలో ఉంటారని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను బట్టి చూస్తే జగన్ ప్రమాణ స్వీకారం మే 26న ఉంటుందని అర్థమవుతోంది. అయితే ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తిథి, వారం, నక్షత్రం అన్నీ కలిసి వచ్చేలా ఆ రోజు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పుట్టారు. ఆయనది ఆరుద్ర నక్షత్రం. 2019 మే 26వ తేదీన ధనిష్ఠ నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమ మైత్ర తార. ఆ రోజు ఆదివారం సప్తమి, భాను సప్తమి అంటారు. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ప్రమాణ స్వీకారం, పట్టాభిషేకానికి అలాంటి ముహూర్తాలు చాలా మంచివని పండితులు చెప్తారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.